వాత్సాయనుడు చెప్పిన స్త్రీ పురుష జాతులు భేదాలు స్త్రీ పురుషుల శారీరక మానసిక లక్షణాలను అనుసరించి వివిధ జాతుల వారీగా వారిని వాత్సాయనుడు వర్గీకరించారు స్త్రీ పురుషుల జననాంగాల ఆధారంగా ఈ జాతి విభజన ఒక పద్ధతి ఈ పద్ధతిలో పురుషుల మర్మాంగం పొడవును పరిగణలోకి తీసుకుని వర్గీకరణ ఏ విధంగా చేశారో ఇప్పుడు చూద్దాం సస జాతి మర్మాంగం ఆరు అంగుళాలున్న పురుషుడు వృషజాతి మర్మాంగం తొమ్మిది అంగుళాలున్న పురుషుడు అశ్వజాతి మర్మాంగం పన్నెండు అంగుళాలు ఉన్న పురుషుడు పురుషుల మర్మాంగం పొడవును పరిగణలోకి తీసుకున్నట్టే స్త్రీ జననాంగం లోతు ఆధారంగా చేసుకుని స్త్రీ జాతి విభజన చేశారు వాత్సాయనుడు మృగిజాతి జననాంగంలోతు ఉన్న స్త్రీ బడవ బడబజాతి జననాంగంలోతు తొమ్మిది అంగుళాలు ఉన్న స్త్రీ హస్తని జాతి జననాంగంలోతు పన్నెండు అంగుళాలున్న స్త్రీ శారీరక లక్షణాలను అనుసరించి స్త్రీలను మూడు వర్గాలుగా విభజించినట్టే సామాజిక జీవనం అనుసరించి కూడా శాస్త్రకారుడు మూడు రకాలుగా విభజించాడు మరి అవేంటో చూద్దాం రండి కన్య యుక్త వయస్సులో వివాహం కాని స్త్రీ పునర్భువు ద్వితీయ వివాహం చేసుకున్న స్త్రీ వేష్య పడుపు వృత్తి జీవనాధారంగా గల స్త్రీ స్త్రీలలో వివిధ జాతులు లక్షణాలు స్త్రీ పురుషుల్లో వివిధ జాతుల గురించి రతి క్రీడలో కొన్ని విధానాల గురించి ఇప్పటి వరకు తెలుసుకున్నాం కదా ప్రస్తుతం స్త్రీలలో వివిధ జాతుల గురించి ఆయా జాతుల లక్షణాల గురించి వివరంగా తెలుసుకుందాం పద్మినీ జాతి స్త్రీ పద్మిని జాతి స్త్రీ సకల శుభ లక్షణాలతో అలరారుతుందని వాత్సాయనుడు చెబుతున్నారు ఆ జాతి స్త్రీ లక్షణాలు ఏంటంటే పద్మిని జాతి స్త్రీ శరీరం తామర మొగ్గల శుతిమెత్తగా ఉంటుంది శరీరము పద్మం వంటి సువాసన కలిగి ఉంటుంది కళ్ళు విశాలంగా ఉండి తళతళం మెరుస్తూ సుగంధం కలిగి ఉంటాయి నాసిక సంపంగరేకు వలె ఉంటుంది వక్షోజాలు పూబంతుల వలె శుతిమెత్తగా ఉంటాయి పద్మిని జాతి స్త్రీ మనస్సు ఎడ దేవతల పట్ల భక్తి తత్పురలతో నిండి ఉంటుంది చక్కటి శరీర ఆకృతితో మేనిచ్చాయే కలువను మునిపిస్తుంది సన్నటి నడుము దొండపండు లాంటి పెదవులు చంద్రబింబం వంటి ముఖము ఇసుక తినెల వంటి బిరుదులు ఆమె లక్షణాలు తీపి తీపి పలుకులు హంసనడక కూడా ఆమెలో చూడవచ్చు సంగీత సాహిత్యాది కళల్లో ఆమె రాణిస్తుంది శాస్త్రాలు పురాణ ఇతిహాసాలన్నా రత్నాభరలనన్నా మక్కువ చూపుతుంది అసత్యాలాడదు కోపమన్నది ఎరుగుదు తెల్లవారుజామున రతికెళిని కోరుకుంటుంది రతి సమయంలో ప్రియుని క్రీగంట చూస్తూ అమితమైన ప్రేమతో కౌగలించుకుంటుంది బాగా రతి చేస్తూ పరవసురాలై ప్రియుని గాఢంగా వక్షోజాలకు హద్దుకుంటుంది రతి క్రీడలో నడుమ నడుమ సుఖాతిరేకం వలన కనులు మూసుకుంటుంది ఈమె పిక్కలు ఏనుగు తొండాల వలె తొడలు అరటి స్తంభాల వలె ఉంటాయి తుమ్మిద రెక్కల్లా నల్లటి తల వెంట్రుకలు కోమలమైన చేతివేళ్లతో అందంగా ఉంటుంది రతి క్రీడకు ఈ జాతి స్త్రీ ఉత్తమమైనది ఆహారం అతి తక్కువగా తీసుకుంటూ తీపి పదార్థాలు తెల్లని వస్త్రాలు ఇష్టపడుతుంది ఇవి పద్మినీ జాతి స్త్రీలలో ఎక్కువగా కనపడే లక్షణాలు జాతి స్త్రీ స్త్రీలలో శృంగారపరంగా రెండవ జాతి చిత్రిణి పద్మినీ జాతి స్త్రీ కంటే శుభ లక్షణాలు కొద్దిగా తక్కువైనప్పటికీ అందచందాలలో ఆమెకు ఏమాత్రం తీసిపోదు జాతి స్త్రీ నడక అందం చెందుతూ ఉంటుంది సన్నని నడుము చూపుల్లో అభిమానం తోనికిసలాడుతూ ఉంటుంది వక్షోజాలు పిరుదులు పెద్దవిగా ఉంటాయి గుండ్రని పిక్కలు సంకల్లా మూడు రేఖలు కలిగి ఉంటాయి చకోర పక్షి వలె చక్కని పలుకులతో ఆకట్టుకుంటుంది నాట్యం సంగీతం నృత్యక్రీడ వినోదాదులపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది కనులు స్థిరంగా నిలపలేదు చిన్నప్పటి నుండే రతిక్రీడపై ఎక్కువ ఆసక్తి కలిగి ఉంటుంది పుల్లటి పదార్థాలంటే మక్కువ ఎక్కువగా ఉంటుంది రంగురంగుల దుస్తులు ఇష్టపడుతుంది శరీరం సుగంధాన్ని వెదజల్లుతుంటుంది పూలంటే మక్కువ చూపుతుంది ముంగురులు ఉంగురాలు తిరిగి ఉంటాయి సాధారణంగా కోపం తెచ్చుకోదు స్థిర చిత్తం కలది కాదు నిత్యం కొత్తవారిని కోరుకుంటుంది అయితే పరులకు సులభంగా అందదు మొదటి జామున రతి క్రీడ కోరుతుంది వియోగాన్ని సహించలేదు రతి సమయంలో కిలకిల నవ్వుతూ ఉద్రేకాన్ని కలిగించే చేష్టలతో తీయగా మాట్లాడుతుంది పద్మిని జాతి స్త్రీ కంటే ఈమెకింత తక్కువనే చెప్పాలి శంకినీ జాతి స్త్రీ స్త్రీలలో మూడవ జాతి శంకిని పద్మిని జాతి స్త్రీ కంటే ఈమె లక్షణాలు తక్కువ తరగతిలోకి వస్తాయి శంకిని జాతి స్త్రీల దేహం బలిసి ఉంటుంది వీరు మంచి ఒడ్డు పొగరుతో ఎప్పుడు చిరుబురలాడుతూ ఉంటారు అంటే వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది పువ్వులంటే మక్కువ చూపుతారు శరీరం కొద్దిగా వేడిగా ఉంటుంది భర్తపై ఎక్కువగా నకక్షతాలు చేస్తుంది రతిజలం తక్కువ కంఠస్వరం కర్కసంగా ఉంటుంది కంఠస్వరం మృదుత్వం కానరాదు సూటైన మనస్తత్వం ఉండదు కుటిల స్వభావంతో చెప్పుడు మాటలు వినడం వల్ల ఆసక్తి కనబరుస్తూ ఉంటుంది సన్నటి నడుము మెత్తని పాదాలు కలిగిన ఈ జాతి స్త్రీ బాగుడుకాయ ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది కంఠం సంఖం వలె సన్నగా ఉంటుంది ఆహారం మధ్య రకం కారపు వస్తువులు ఇష్టపడుతుంది చూపులు వక్రంగా ఉంటాయి నల్లని జుట్టు ఒత్ైన కనుబొమ్మలు శంకినీ జాతి స్త్రీలలో మనం గమనించవచ్చు పరిమళ ద్రవ్యాలంటే శక్తి కనబరుస్తుంది భర్తపై ఎక్కువ అనురాగం చూపుతుంది శృంగారాది విషయాలను గమనిస్తే పద్మిని చిత్రనీ జాతుల స్త్రీల కంటే ఈమెకు సిగ్గు కొద్దిగా తక్కువ రాత్రి మూడవ జాములో శృంగారాన్ని కోరుకుంటుంది వక్షోజాలు భారీ ప్రమాణంలో ఉంటాయి భర్తను మాటలతో బెదిరించి మరీ శృంగారాన్ని కోరుతుంది పురుషాయుతాన్ని కోరుకుంటుంది పురుషుని కంటే ముందు తానే శృంగారం పట్ల ఆసక్తి కనబరిచి తాను ముందు రతిక్రీడకు అయుక్తమవుతుంది హస్తని జాతి స్త్రీ హస్తని జాతి స్త్రీలకు తిన్నగా నడవడం చేత కాదు కాలివేళ్లు కొంచెం వంకరగా పొడుగ్గా ఉంటాయి పాదాలు మరీ పొట్టిగా ఉంటాయి నల్లటి జుట్టు ఉంటుంది కోపం మరీ ఎక్కువ వక్షాంశాలు పెద్దవిగా జారిపోయి ఉంటాయి శరీరం నుంచి కొద్దిగా దుర్వాసన వస్తుంది ఈమె తిండిపోతు స్థూలకాయం ఉంటుంది కంగుమంటూ మోగే కంఠస్వరంతో ఉండే ఈ జాతి స్త్రీలకు కపటం తెలియదు తీయటి మాటలకు లొంగిపోయి కరిగిపోయి పురుషునికి లోబడిపోతుంది ఎక్కువసేపు గాఢమైన రతిని కోరుకుంటుంది రతి సమయంలో కామోద్రికం కనపడదు కౌగిలింతలలో ఇష్టపడుతుంది రాత్రి రెండవ జాములో శృంగారాన్ని కోరుకుంటుంది ఇవన్నీ హస్తని జాతి స్త్రీల లక్షణాలు పైన వివరించిన వివిధ జాతుల స్త్రీల లక్షణాలు పరిశీలిస్తే పద్మిని జాతి స్త్రీ ఉత్తమమైనదని చిత్రుని మధ్యరకమని శంకిని అధమమని హస్తిని అని తెలుస్తుంది పురుషులు వివాహానికి పద్మినీ జాతి స్త్రీలను ఎంచుకోవడం ఉత్తమం మీరు సుఖమయ దాంపత్యానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటారు శృంగారానికి ఈ జాతి స్త్రీలు యోగ్యమైన వారు పద్మినీ జాతి స్త్రీలు శృంగారానికి ఉత్తమమైన వారని చెప్పినట్టే కొంతమంది స్త్రీలతో శృంగారం కూడదని చెబుతారు ఎటువంటి వారితో శృంగారం కూడదంటే కుష్ఠురోగం కలవారు పిచ్చివారు రహస్యాలు బయటపట్టే స్వభావం కలవారు నలుపు రంగు దేహం కలది దేహం నుండి దుర్వాసన వచ్చే స్త్రీ భార్యకు చెలికత్తె సన్యాసిని విధువరాలు పురోహితుడి భార్య అధికారి భార్యలతో ప్రతికి పనికిరాదని చెబుతారు ఏ కాలంలోనైనా ఇవి అనుసరించదగిన సూత్రాలని చెబుతారు